హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నానన్న. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే దేని గురించి అంటే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ రివార్డ్స్ గురించి అయితే ఈ మధ్య అయితే చాలా వరకు అయితే మనం అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఒక్కొక్క వీడియోలో అయితే ఒక్కొక్క టాపిక్ గురించి అయితే మీకైతే చెప్తూ సో ఫుల్ క్లారిటీ అయితే మీకైతే తెస్తున్నానమాట. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి అయితే దేని గురించి అంటే ఫ్రీ ఫైర్ రివార్డ్స్ వచ్చేసరికి అయితే ఉన్నాయి కదా. సో ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్కి సంబంధించి అయితే మనకైతే రివార్డ్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫైనల్లో అయితే మనకైతే ఎలా రాబోతుంది అనే విషయం గురించి అయితే మీకైతే ఒక క్లారిటీగా అయితే తెచ్చేసానన్న. సో ఈ వీడియో చూస్తే మాత్రం మీకైతే చాలా క్లారిటీగా అయితే ఇవి ఎలా తీసుకోవాలనే విషయం గురించి అయితే మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోని మాత్రం ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అన్న. అండ్ దానివల్ల ఏంటంటే నాకైతే కొంచెం మోటివేట్గా ఫీల్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకైతే తేవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానా. మనమైతే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో 100K అయితే చాలా దగ్గరలో అయితే మనమైనా ఉన్నామన్న. అండ్ మీరు వచ్చేసరికి అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. నా వంతు ప్రయత్నం అనేది అయితే నేనైతే చేస్తున్నాను. సో మీ వంతు సపోర్ట్ అనేది అయితే మీరైతే చాలా మంచిగా అయితే ఇవ్వండి. సో నేనైతే తప్పకుండా అయితే గివ్ అవేస్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. సో ఆ టార్గెట్స్ కంప్లీట్ అయితే మాత్రం నేనైతే తప్పకుండా అయితే చేస్తానన్న. సో ఆల్రెడీ తెలిసిందే. అండ్ గాయస్ ఇది గాయస్ ఓవరాల్లీ ఫైనల్ అయితే అయితే చెప్పాల్సింది. సో గాయస్ ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మెయిన్గా చెప్పుకోవాలంటే మాత్రం మనకైతే లైవ్ స్ట్రీమ్ గురించి అయితే చెప్పుకోవాలి. సో ఒకసారి అయితే గుర్తు చేసుకుందామన్నా మనకైతే. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో చాలామందికి అయితే తెలియదు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మెయిన్గా చూసుకుంటే మనకి ఏంటంటే స్ట్రీమ్స్ అయితే జరుగుతాయి. సో ఆ స్ట్రీమ్స్లో ఏంటంటే మనకైతే అట్ ఏ టైమ్ 450K వాచింగ్ అయితే రావాలన్న. సో అదైతే ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే ఇవి ఎక్కడ జరుగుతాయి, సో ఎలా జరుగుతాయి, ఏ టైం జరుగుతాయి అనేది అయితే ఒకసారి అయితే క్లారిటీగా చెప్తా చూడండి. అండ్ ఇక్కడైతే మెయిన్గా చూసుకోవాలంటే అన్న, సో మీరైతే 2 ఛానల్స్ అయితే మీరైతే గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పు లేదు. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ఫైర్ అఫీషియల్ ఛానల్స్ అనమాట. సో అది వచ్చేసరికి ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి అయితే ఫ్రీ ఫైర్ ఇండియా అఫీషియల్ అనమాట. సో ఫ్రీ ఫైర్ ఇండియా అఫీషియల్. అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా అనమాట. ఈ 2 ఛానల్స్ని అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఈ 2 ఛానల్స్లో అయితే లైవ్ పెట్టరు. సో ఒక ఛానల్లోనే పెడతారు. కాకపోతే ఏంటంటే మనకైతే ఇప్పుడు వచ్చేసరికి అయితే మన ఇండియా వచ్చేసరికి అయితే క్వాలిఫై అయితే అయిందన్న. సో సెలెక్ట్ అయితే చేయలేదు. సో సింగపూర్లో జరుగుతున్న ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్కి అయితే సెలెక్ట్ అయితే చేయలేదు. సో ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే మన దేశంలో అయితే, సో మన ఇండియాలో అయితే, సో వచ్చేసరికి అయితే ఇప్పుడైతే తెలిసిందే సో కండిషన్ ఎలా ఉండనేది. సో ఆ కండిషన్ వల్ల ఏంటంటే కరోనా అనమాట. సో ఈ కరోనా కండిషన్ వల్ల ఏంటంటే మన దేశంలో వచ్చేసరికి అయితే చాలామంది అయితే కరోనా పేషెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ దేశాల్లో ఏంటంటే కొంచెం తక్కువ కదా. సో మన టీమ్స్ ఏమన్నా వెళ్ళి, సో మన ఫ్యాకల్టీ ఏమన్నా వెళ్ళి, సో కొంచెం ఎఫెక్ట్ అవుతారేమోనని మన ఈ ఇండియా చుట్టుపక్కల ఉండే దేశాల్లో కూడా ఆపేస్తారనమాట. సో అది గాయస్ ఫైనల్లీ అయితే. అండ్ కొన్ని టీమ్స్ అయితే ఆడుతున్నాయి. సో ఆ కొన్ని టీమ్స్కి అయితే మనం సపోర్ట్ చేస్తూ అయితే ఈ ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ని అయితే సపోర్ట్ చేస్తూ అయితే మనం అయితే కంటిన్యూ అవ్వాలన్నమాట. సో ఈసారికి అయితే మన ఇండియాకి అయితే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే చెప్పాలంటే మాత్రం 90% అయితే సో ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియాలోనే పెడతారన్న. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్లీ అయితే 2 ఛానల్ అయితే మీరు అయితే గుర్తుంచుకొని అయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారో ఏం చేసుకుంటూ పెట్టుకుంటారో తెలియదు. సో రివార్డ్స్ మాత్రం మిస్ అవ్వకూడదన్న. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటి రివార్డ్స్ మళ్ళీ తేడు. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ, అండ్ ఇప్పుడైతే మెయిన్గా అయితే చెప్పుకోవాలంటే మాత్రం మీరైతే వ్యూస్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయాలి. సో మెయిన్గా అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే మాట్లాడుకుంటే, సో గాయస్ ఆ డేట్ చెప్పాను కదా. సో 30 డేట్ రోజు అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ నెల లాస్ట్లో అయితే మనకైతే 30వ తేదీన అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసరికి అయితే 6:36 కల్లా మనకైతే లైవ్ స్ట్రీమ్ వచ్చేసరికి అయితే స్టార్ట్ అయితే అయిపోతుందన్న. మీరైతే ఎంట్రన్స్ ఏం చేస్తారంటే మీరైతే ఒకటైతే గుర్తుంచుకోండి, నేనైతే సింపుల్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్స్ ద్వారా ఏంటంటే మీరైతే చాలా సింపుల్గా అయితే ఈ లైవ్ స్ట్రీమ్ని అయితే యూఎస్ టార్గెట్ని అయితే కంప్లీట్ అయితే చేసేయచ్చు. సో ముందుగా ఏం చేస్తారంటే మీరైతే మీ దగ్గర అయితే డేటా అయితే ఉంచుకున్నాను. సో నేను చెప్పింది నిజమే. సో మీరైతే మొబైల్ డేటాని అయితే ఉంచుకోండి. సో ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే మినిమం టు మినిమం ఉంచుకోండి. సో ఒక 500 అయినా ఉంచుకోవాలన్నమాట. సో ఇంకెంతో అయిపోదు. సో మినిమం 500 MB అయితే మీరైతే దాచుకోండి. సో ఉదయం నుంచి అయితే. అండ్ అక్కడైతే ఏం చేస్తారంటే మీరైతే 6:30 కానీ 6 అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్కరు అయితే ఓపెన్ చేయండి అన్న. సో మీరైతే నేను కూడా నా ఛానల్లో ఏంటంటే, సో మన ఛానల్లో వచ్చేసరికి అయితే లింక్ అయితే పెడతాను. సో ప్రతి ఒక్కరు అయితే వెళ్ళైతే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే సో ఆ లైవ్ స్ట్రీమ్కి అయితే వచ్చేస్తారన్నమాట. సో నేనైతే దానికోసం అయితే హెల్ప్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఏంటంటే, సో మీరైతే తప్పకుండా అయితే ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్లోకి వెళ్ళండి. సో లైవ్ స్ట్రీమ్కి వచ్చేదైతే ఏం చేస్తారంటే మీరైతే క్వాలిటీ అయితే ఫుల్గా అయితే తగ్గించేయండి అన్న. సో ఏం చేస్తారంటే మీరైతే 144 అని ఉంటుంది. సో ఆ క్వాలిటీలో అయితే మీరైతే తగ్గించేయండి మొత్తానికైతే. సో తగ్గించేస్తారంటే మీరైతే వ్యూస్ కౌంట్ అవ్వాలి కానీ మీరు చూడక్కర్లేదన్న. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ అక్కడైతే వ్యూ కౌంట్ అవ్వాలి కానీ సో మీరు అక్కడ ఏం ఆడుతున్నారు ఏంటి అనేది అయితే మీకైతే సంబంధం లేదు. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ అది గాయస్ ఇక్కడ కావాల్సింది. సో ఫ్రీ ఫైర్ దీనికి సంబంధించి, సో ఈవెంట్కి సంబంధించి అయితే. అండ్ ఫైనల్లీ అయితే ఈ
లైవ్ స్ట్రీమ్ వచ్చేసరికి అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 9:00 to 9:30 అయితే తప్పకుండా అయితే ఎండ్ అయిపోతుందన్న. ఈసారి కొంచెం తక్కువ టీమ్స్ కాబట్టి కొంచెం వేగంగానే అయిపోతుంది అనుకుంటున్నాను. సో చూడాలి మరి అండ్ ఎలా ఉంటుంది అనేది అయితే. సో ఫైనల్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. సో ఈ లైవ్ స్ట్రీమ్ వచ్చేసరికి అయితే స్టార్టింగ్ ఎండింగ్ అండ్ ఇలా ఫెస్టివేట్ అయితే అవుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే వ్యూస్ టార్గెట్ అన్న. సో మీరైతే ఏం చేస్తారంటే 6:30 అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ టైంకి అయితే మీరైతే సో లైవ్ స్ట్రీమ్ అయితే వచ్చింది. సో మీరైతే ప్రతి ఒక్కరు అయితే చూడండి అన్న. సో ప్రతి ఒక్కరు అయితే చూస్తే మాత్రం ఇదైతే కంప్లీట్ అవుతుంది. సో ఎవరు నెగ్లెక్ట్ చేసినా కూడా సో ఈవెంట్ వచ్చేసరికి అయితే కంప్లీట్ అవ్వకుండా ఏంటంటే ఎవరికీ రివార్డ్స్ రాకుండా అయిపోతుంది అనమాట. సో మెయిన్గా అయితే మీరు ఏం చేస్తారంటే చాలామంది అయితే భ్రమపడుతున్నారు. సో ఏంటంటే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వ్యూస్కి టాప్ చాట్కి సో లైవ్ చాట్కి అండ్ తేడా తెలియకుండా పోతుంది అనమాట. సో వ్యూస్ వేరు సో టాప్ చాట్ వేరన్నా. సో ఇప్పుడైతే కావాల్సింది ఏంటంటే టాప్ చాట్. సో టాప్ చాట్ అంటే ఇంకేమో కాదు. సో మనకైతే లైవ్ స్ట్రీమ్ పెడతాం కదా. సో ఇప్పుడైతే జరుగుతుంది కదా. సో 30 రోజు అయితే మనకైతే లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది కదా. సో ఆ లైవ్ స్ట్రీమ్ ఏంటంటే మీరు చూసేటప్పుడు సో మీరుండేటప్పుడు అట్ ఏ టైం వచ్చేసరికి అయితే మనకైతే 450K వాచింగ్ అయితే రావాలి. సో 450K అంటే ఇంకేందో కాదు మనకైతే 450,000 వ్యూస్ అనమాట. సో చాలా సింపుల్ గైస్. సో చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. సో అనుకుంటే మనందరం అనుకుంటే మాత్రం కంప్లీట్ చేయొచ్చు. ఇంకా హెల్పింగ్గా ఎవరు వస్తారంటే మనకైతే బంగ్లాదేశ్ నేపాల్ కూడా ఉందన్నమాట. సో ఈ వ్యూస్ టార్గెట్ని కంప్లీట్ చేయడం కదా చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. 450K అని అయితే మనకైతే రావాలి. సో అప్పుడు వచ్చేస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా అయితే లైవ్ స్ట్రీమ్ నుంచి మీరైతే ఎగ్జిట్ అయితే అయిపోతుంది. సో మనకైతే బయటకు అయితే వచ్చేయండి. మీరు హ్యాపీగా అయితే రేపైతే రివార్డ్స్ గురించి అయితే బెంగపెట్టుకోకుండా మీరైతే క్లైమ్ అయితే చేసుకోవచ్చు. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ అలాగైతే మనకైతే లైవ్ స్ట్రీమ్ ఎండ్ అయ్యే టైంకి అయితే మనకైతే ఆ వ్యూస్ టార్గెట్ వచ్చేసరికి అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. సో ఫైనల్లీ అయితే ఇది అన్న. సో లైవ్ స్ట్రీమ్ గురించి అయితే అండ్ వచ్చేసరికి అయితే మనకైతే రివార్డ్స్ ఎలా ఇస్తాడు అనే దాని గురించి ఫైనల్లీ అయితే మనకైతే ఈ స్పోర్ట్స్ అనే సెక్షన్ ఉంటుంది కదా. సో మనకైతే ఈవెంట్స్ ఉన్నాయి కదా. సో ఫ్రీఫైర్లో అయితే అండ్ ఆ ఈవెంట్ సెక్షన్లో అయితే మనకైతే ఈ స్పోర్ట్స్ సెక్షన్లో అయితే ఇంకొక డివిజన్ అయితే యాడ్ చేస్తారు. సో సబ్ డివిజన్ అయితే యాడ్ చేస్తారు. సో ఏంటంటే దానికంటే ఒక పేజ్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. సో ఆ పేజ్లో ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మాత్రం సో ఈ 7 రివార్డ్స్ వచ్చేసరికి అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే మొత్తం ఇచ్చేస్తారన్న. సో 7 రివార్డ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఇచ్చేస్తారు. సో దానిలో ఏంటంటే మనకైతే ఇక్కడ ఇచ్చిన సో లింక్ ఏంటంటే ఒకటి మాత్రమే మనం అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే అన్నింటి దగ్గర కూడా మీకు అయితే యెల్లో కలర్లో అయితే క్లెయిమ్ అనే ఉంటుందన్న. సో ఏంటంటే ఇక్కడైతే మీరైతే క్లెయిమ్ చేసుకోవాల్సింది మాత్రం ఓన్లీ 1 అని అనమాట. సో ఒకటి మాత్రమే మీరైతే క్లెయిమ్ చేసుకోగలరు. సో ఒకటి మాత్రమే తీసుకోగలరు. అండ్ మీరైతే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ఒకదాని మీద కాకుండా ఇంకో దాని మీద క్లిక్ చేసేస్తే మాత్రం పోయినట్టే అన్న. మీ ఛాన్స్ వచ్చేసరికి అయితే 1 choice అనమాట. సో ఒకటి మాత్రమే మీరైతే తీసుకోగలరు. సో ఫైనల్ అయితే ఇక్కడైతే చూసుకొచ్చానో మీరైతే అండ్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ అయితే అండ్ కుంఫూ ఎమోట్ అనమాట. సో ఈ కుంఫూ ఎమోట్ వచ్చేసరికి అయితే ఎమోట్ల మీద పెద్దగా మీరైతే ఆశపడకండి. సో మీరైతే నేనైతే ఒకటైతే చాయిస్ చెప్తాను. సో చూస్ చేస్తాను. సో అదైతే మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అన్న. సో మీద లేకపోతే మాత్రం అండ్ ఈ అమౌంట్ గురించి అయితే బెంగపడకండి. సో చాలాసార్లు అయితే ఫ్రీగా ఇచ్చాడు. సో ఈసారి కూడా ఇంకేంటంటే నెక్స్ట్ టైం కూడా ఫ్రీగా తెస్తాడు. సో వెయిట్ చేయండి. అండ్ ఇదైతే ఫైనల్లీ ఓవరాల్గా ఇచ్చేసాడన్న. సో ఈ అమౌంట్ వచ్చేసరికి అయితే ఎంతసేపు ఉండదు. సో అలా ఆ అమౌంట్ బెటర్ ఈ అమౌంట్ మీద అండ్ చెప్పుకోవాలంటే మాత్రం. సో ఇది ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేసాడు. సో ఇదైతే ఇదన్న. సో నెక్స్ట్ అయితే చూసుకుంటే మాత్రం గన్ స్కిన్కి వచ్చేద్దాం. సో ఈ గన్ స్కిన్ వచ్చేసరికి అయితే మనకైతే దీంట్లో ఈ గన్ స్కిన్లో వచ్చేసరికి అయితే ఇదేనన్న లెజెండరీ వచ్చేసరికి అయితే. అండ్ ఈ గన్ స్కిన్ యూజ్ చేస్తారా అని అయితే మీరైతే ముందుగా అయితే ఆలోచించండి. సో ఈ గన్ స్కిన్ వచ్చేసరికి అయితే యూజ్ చేస్తారా లేదా. అండ్ ఏంటంటే మనకు గేమ్లోకి దిగిన తర్వాత కూడా మీ దగ్గర అయితే లేకపోవచ్చు ఈ గన్ స్కిన్ వచ్చేసరికి అండ్ తీసుకోవాలనిపించవచ్చు. కానీ ఏంటంటే మనం గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే చాలా వరకు అయితే ఈ గన్ స్కిన్ అయితే దొరకదు. సో మీకు తెలిసిందే డ్రాప్లో అయితే దొరుకుతుంది ఈ గన్ స్కిన్ వచ్చేసరికి అయితే. అండ్ ఎక్కువగా అయితే దొరకదు కాబట్టి ఏంటంటే ఈ గన్ స్కిన్ అయితే స్కిప్ చేయడం బెటర్ అని నేను అంటాను. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్న MP40. సో ఈ MP40 మీద కూడా మీరైతే కన్ను వేయచ్చు. సో ఇదైతే తప్పు లేదు. సో మీరైతే MP40 తీసుకోవడంలో తప్పు లేదన్న. ఎందుకంటే మీరైతే మినిమం టు మినిమం స్కిన్ ఉండదు చూడండి. సో మీరైతే నాకు అక్కడ ఒక్క స్కిన్ కూడా లేదు. సో మినిమం థీమ్ గన్ కూడా కాదు కదా. సో మినిమం లెజెండరీ గన్ స్కిన్ కూడా లేదు అనుకుంటే మాత్రం సో గాయస్ మీరైతే ఈ గన్ అయితే తప్పకుండా అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే నేను చెప్పాల్సిన విషయం వచ్చేసరికి అయితే. అండ్ దీంట్లో అయితే సెలెక్ట్ చేయడం ఏమి ఉండదన్న. సో మీరైతే డైరెక్ట్గా అయితే ఎవరికి నచ్చిందో వాళ్ళైతే తీసుకోవచ్చు. సో వ్యూస్కి అయితే ముందుగా అయితే కంప్లీట్ చేయాలి. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఎవరికి నచ్చిందో అయితే ఆడైతే తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే చూసుకుంటే మనకైతే గ్లూ వాల్ అన్న. సో ఈ లాస్ట్ 3 వచ్చేసరికి అయితే గ్లూ వాల్స్ గురించి అనమాట. సో ఈ గ్లూ వాల్స్ వచ్చేసరికి అయితే చూడొచ్చు మనకైతే రెడ్ గ్లూ వాల్ అనమాట. సో ఈ రెడ్ గ్లూ వాల్ అయితే చూసుకోవచ్చు అన్న. చాలా రేర్ ఐటెం చెప్పుకోవచ్చు. సో చాలా ఓల్డ్ ఐటెము అండ్ చాలా చాలా చెప్పుకోవచ్చు దీని గురించి అయితే. అండ్ ఈ ఓవరాల్ లుక్స్ మాత్రం అండ్ ఈ
కలర్ వచ్చేసరికి అయితే చాలా వైబ్రెంట్ గా అయితే కనబడుతుంది. అండ్ ఓవరాల్ గా అయితే ఇది గైస్, సో ఈ రెడ్ గ్లూ వాల్ వచ్చేసరికి అయితే చాలా మందికి తెలుసు, చాలా ఎక్కువ మంది అయితే ఇదైతే తీసుకుంటారు. సో నా చాయిస్ కూడా ఇదేనమాట. సో ఈ త్రీ గ్లూ వాల్స్ లో ఏం తీసుకుంటారంటే మెయిన్ గా అయితే రెడ్ గ్లూ వాల్ అయితే మీరైతే ప్రిఫర్ అయితే చేయండి. సో ఇంకా ఏంటంటే మనకైతే నెక్స్ట్ గ్లూ వాల్ వచ్చేసరికి కూడా మీరైతే తీసుకోవచ్చు. సో కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, నాకైతే షేప్ అయితే మారాలి అంట అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఈ ఇల్లో, సో ఈ అట్టముక్క గ్లూవల్ అంటారు. సో నా భాషలో అయితే నేనైతే అట్టముక్క గ్లూవల్ అనేది నేను అంటాను. సో అట్టముక్కలాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే కొంచెం షేప్ అయితే చేంజ్ అవుతుందన్నా. సో కొంచెం మనకైతే ప్లస్ అయితే అవ్వచ్చు. సో కొంచెం లెంత్ కూడా ఎక్కువ ఉండేటట్టు ఉంటుంది. సో నేనైతే ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే నేనైతే ఆలోచించుకొని అయితే క్లైమ్ అయితే చేసుకుంటాను వస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే సో డ్రాగన్ సీల్ అంట. సో ఈ గ్లూవల్ పేరు వచ్చేసరికి అయితే, అండ్ ఇది కూడా ఏంటంటే డ్రాగన్కి సంబంధించి, సో గ్రీన్ కలర్లో అయితే మనకైతే ఉంటుంది అనమాట. సో ఈ గ్లూవల్ వచ్చేసరికి అయితే, అండ్ ఫైనల్లీ అయితే ఇవి గైస్ రివార్డ్స్ వచ్చేసరికి అయితే. సో ఈ గ్లూ వాల్ కూడా పర్వాలేదు చూడటానికి. అండ్ ఇదైతే లాస్ట్లో అయితే స్కిప్ చేసేయండి, మీరైతే మూడు రివార్డ్స్ అయితే మీరైతే చెప్తున్నాను చూడండి. సో MP40, సో రెడ్ గ్లూ వాల్, సో అట్టమొక్క గ్లూ వాల్ అనమాట. సో ఈ మూడింట్లో మీరైతే నచ్చింది అయితే తీసుకోండి. సో తప్పకుండా అయితే మంచి రివార్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇవైతే మళ్ళీ మళ్ళీ ఎవడో అదైతే గుర్తుంచుకోండి అన్న. అండ్ మళ్ళీ మనకి మళ్ళీ సంవత్సరం ఇస్తారనమాట. సో అదైతే, అండ్ సో ఫైనల్లీ అయితే ఇది గైస్ వీడియో వచ్చేసరికి అయితే, అండ్ మీరైతే మంచిగా అయితే చూస్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మంచి రివార్డ్ని వచ్చేసరికి అయితే, అండ్ ఈ లైవ్ స్ట్రీమ్లో అయితే తప్పకుండా అయితే వ్యూస్ టార్గెట్ని అయితే మీరైతే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను గాయస్. సో ఫైనల్లీ గాయస్ ఇది గాయస్ వీడియో వచ్చేసరికి అయితే, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఈ వీడియోకి వచ్చేసరికి అయితే, అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి అన్న. కొంచెం మోటివేటివ్ ఫీల్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకు అయితే తేవడం అయితే జరుగుతుందన్న. అండ్ ఫైనల్లీ సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ కొత్తగా చూసారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్, జై హింద్ గాయస్.